రెడ్డి ఆదాన్ డిస్టిలరీస్ పెట్టి ఒక డిస్టిలరీ లేని డిస్టిలరీ పిన్ కోడ్ లాంటిది. ఇప్పుడు మొన్న ఇప్పుడు ఎట్ట పిన్ కోడ్ మార్చాడో, డిస్టిలరీ లేదు మరి ఆదాన్ డిస్టిలరీస్. ఎవరన్నా విన్నారనుకో ఆదాన్ డిస్టిలరీస్ అంటే మనం ఏమనుకుంటాం, అరే మీ డిస్టిలరీ ఎక్కడుంది అని అడతారు. డిస్టిలరీయా ఏమీ లేదు, ఏడందో డిస్టిలరీ దానికే. అందరి దగ్గర ఒక్కొక్క డిస్టిలరీకి పోయి వాళ్ళకి ఏ మందు కావాలంటే ఆ మందు వేసేసి, ఏ మందు తయారు చేసి ఆ మందు ఆ స్లిప్ దానికి అంటించేసేసి అమ్మడం తప్పితే వేరేది లేదు. ఇప్పుడు ఇదే విధంగా ఆదాన్ డిస్టిలరీస్తో ఎట్ట ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని కొల్లగొట్టారో, అదే విధంగా ఢిల్లీలో కూడా ఇదే ప్లాన్ మీద ఉన్నారని కూడా తెలుస్తుంది. దానికనే మేము సిబిఐ ఎంక్వైరీ కూడా అడుగుతున్నాం. యా ట్రైడెంట్ ఇన్ఫ్రా ఈఎండిలో 5 కంపెనీలకు కట్టాడు పెనాకా శరత్ రెడ్డి, విజయసాయి రెడ్డి అండ్ వైఎస్ భారతి గారు. ఈ 3 కంపెనీలకి, ఈ 3 వ్యక్తులు, ఈ 5 కంపెనీలుకి ఈఎండికి వచ్చింది కట్టిన డబ్బులు ఆదాన్ డిస్టిలరీస్ లో సంపాదించిన డబ్బులే. ఆదాన్ డిస్టిలరీస్ అడ్డం పెట్టుకొని వేల కోట్ల రూపాయలు సంపాదించిన డబ్బులు ఈరోజు ఢిల్లీ లిక్కర్ స్కామ్ లో వీళ్ళు పెట్టుబడులు పెట్టారనేది వాస్తవం. అది వాస్తవం ఏమిటి, ఇట్స్ ప్రూవన్, ఇట్ ఈస్ ప్రూవన్. ఎందుకంటే ఒకే పెనాకా శరత్ రెడ్డి, పెనాకా అనిరుద్ధ్ రెడ్డి వీళ్ళందరూ ఒకే బ్యాచ్, ఒకే కుటుంబం, ఒకే అడ్రస్. ఉండే 40 కంపెనీలు ఒకే అడ్రస్లో ఉన్నాయి. 40 మాకు దొరికినాయి, ఇంకొక 20 ఉన్నా కూడా మనం ఆశ్చర్యపడాల్సిన అవసరం లేదు. ఇదిగోండి ఈరోజు ముఖ్యమంత్రితో ఉన్నారు, డవాస్లో ఫ్యామిలీతో పోయి, ముఖ్యమంత్రి గారి ఫ్యామిలీతో డవాస్లో వీళ్ళిద్దరు కలిసి ఆడు ఉన్నారు డవాస్లో. ఫ్యామిలీస్ అంతా, ఈయన ఫ్యామిలీ కూడా ఉంది ఇక్కడ. సో మేమేమంటామంటే 100% ఇంకా దీంట్లో డౌటే పడలేదు. ఆదాన్ మనీ ఈజ్ ద మనీ విచ్ హెస్ గాన్ టు ఢిల్లీ యాజ్ ఈఎండి. సిబిఐ ఆర్ రిక్వెస్టింగ్ సిబిఐ టు ఆదాన్ డిస్టిలరీస్ కూడా సిబిఐ ఎంక్వైరీలో యాడ్ చేయాల్సిన బాధ్యత సెంట్రల్ గవర్నమెంట్ మీద ఉన్నది. యా ఎనింగ్ ఎల్స్ సి కుప్పంలో జరిగిన దాడి ప్యూర్లీ ఫ్రస్ట్రేషన్. తెలుగుదేశం పార్టీ చంద్రబాబు నాయుడు నాయకత్వంలో, లోకేష్ గారి నాయకత్వంలో తెలుగుదేశం పార్టీ బౌన్స్ బ్యాక్ అయ్యి ముందరకు వెళ్తా ఉందనేది జగమెరిగిన సత్యం. మనకు మన మన సర్వేల్లో ఏ విధంగా వస్తుందో ఐఎమ్ షూర్ వైఎస్ జగన్మోహన్ రెడ్డి మన హాఫ్ టికెట్ చేసే ఐపాక్ సర్వేల్లో కూడా అయ్యే రిజల్ట్స్ వస్తున్నాయి కాబట్టి ఆ విషయం వాళ్ళకి తెలుసు. ఆ ఫ్రస్ట్రేషన్ ఏదుందో, ఆ కోపం ఏదుందో, ఆ కోపం ఏదుందో, ఆ ఫ్రస్ట్రేషన్ అంట కుప్పంలో చూపించిన దానివల్ల ఏం ఉపయోగమో మన హాఫ్ టికెట్కి అయితే నాకు అర్థం కావటం లేదు. ఇంకా కూడా ఆ కుప్పం ఇన్సిడెంట్స్ చూసిన తర్వాత ఇంకా ఈరోజు తెలుగుదేశం కార్యకర్తలు, తెలుగుదేశం నాయకులు ఇంకా రెట్టింపుతో పనిచేసి ఈ రాక్షస పాలనని, జగన్మోహన్ రెడ్డి ఈ హాఫ్ టికెట్ని వెనక్కి పంపించే వరకు మేము పోరాడతాం. ఇంకొక విధంగా మాకు మంచి చేశాడని మేము అనుకుంటున్నాను, ఆశిస్తున్నా. యా ఎనింగ్ ఎల్స్ లాస్ట్ క్వశ్చన్. ఈరోజు వాక్ ఇన్ స్టోర్స్ ఎట్ట మనం పెట్టారో ఆంధ్రప్రదేశ్లో అదే సిస్టమ్ ఢిల్లీలో ఇంప్లిమెంట్ చేశారనేది పాయింట్ ఇక్కడ. వీళ్ళు ఏమైనా ఇప్పుడు సిబిఐ ఎంక్వైరీ చేస్తే కానీ ఇవన్నీ బయటికి రావు. అసలు ఎంతవరకు ఈ పాలసీని మా పొట్టిసారారెడ్డి కూర్చొని అక్కడ పాలసీ రాసిచ్చాడా, ఈ అరవిందో ఫ్యామిలీ వీళ్ళందరూ కూర్చొని ఒక సిండికేట్ అయ్యి, డవాస్లో కూర్చొని ఒక సిండికేట్ అయ్యి, అసలు ఢిల్లీ లిక్కర్ పాలసీ ఎక్కడ ఫైనలైజ్ అయింది, లావాదేవీలు ఎక్కడ జరిగినాయి అనేది కూడా సిబిఐ ఎంక్వైరీలో బయటికి రావాల్సిన అవసరం ఉంది. అదేవిధంగా ఈ సిబిఐ ఎంక్వైరీ చేస్తే కానీ ఈ చాలా చాలా వాస్తవాలు బయటకు వస్తాయి. చాలామంది కటకటాల్లోకి వెళ్ళేదానికి రెడీగా ఉండాలి. ఇది మనకి మేబీ ఇంకొక ఛార్జ్ షీట్లు కూడా నాకు తెలిసి ఇంకొక 1 మంత్లో కూడా ఛార్జ్ షీట్లు ఫైల్ అవుతాయని